హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింక్, వాట్సాప్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి పీడిఎఫ్స్ మెటీరియల్స్ వాటి కోసం. ఎప్పుడన్నా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటుంది. సో ఇందులో వచ్చేసరికి చాలామంది అడుగుతున్నారు కదా, R18 2022 పాస్డ్ అవుట్ వాళ్ళు, 2023 పాస్డ్ అవుట్ వాళ్ళు గ్రేస్ మార్క్స్ ఇంక్రీజ్ చేసేదానికి ఏమైనా అప్డేట్ వచ్చిందని, దాని గురించి ఒక విషయం చెప్పబోతున్నాను అనమాట. ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది, ఛానల్ అబౌట్లో ఉంది, దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు ఈవినింగ్ డౌట్స్ వీడియో పెడుతున్నా. రెండు ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకటి అప్డేట్స్ సంబంధించింది, ఇంకోటి రియల్ టైం ప్రొడక్ట్స్ సంబంధించింది. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, రెండు మీకు ఉపయోగపడతాయి. రియల్ టైం ప్రొడక్ట్స్ సంబంధించిన ఛానల్ ఏమో సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్. ఇక టాపిక్లో వెళితే గ్రేస్ మార్క్స్ అప్డేట్. మీకు తెలుసు 2022 పాస్ డౌట్ వాళ్ళకేమో 30-23 వన్ టైం ఛాన్స్ కింద ఇచ్చేసి స్పెషల్ సప్లై వచ్చేసరికి ఎన్ని సబ్జెక్టులు కావాలంటే అన్ని సబ్జెక్టులు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ లాస్ట్ డిసెంబర్లో కండక్ట్ చేసి మళ్ళీ 30-23 తీసేసి 9-7 చేశారు. అది వాళ్ళకి కొంచెం న్యాయంగానే ఉంది. ఇక 2023 పాస్డ్ అవుట్ వాళ్ళకి వచ్చేసరికి చాలా అన్యాయం జరిగిందని అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి 9-7 గ్రేస్ మార్క్సే, మళ్ళీ స్పెషల్ సప్లై గ్రేస్ మార్క్స్ ఇంకా ఇంక్రీజ్ చేయకపోగా స్పెషల్ సప్లై కండక్ట్ చేసి 5 సబ్జెక్టులకే పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ అందుట్లో కూడా ఇంకో అన్యాయం ఏంటంటే ఫీజు డేట్ ఎక్స్టెండ్ చేయలేదు. రిజల్ట్స్ రాకముందే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసి ఫీజు డేట్ ఎక్స్టెండ్ చేయకపోగా మళ్ళీ డిసెంబర్లో స్పెషల్ సప్లై కూడా కండక్ట్ చేయను అని చెప్పేశారు. సో ఇప్పుడు వీళ్ళకి వచ్చేసరికి గ్రేస్ మార్క్స్ ఇంక్రీజ్ చేస్తారా చేయరా అని చెప్పేసి ప్రతి వాళ్ళు అడుగుతున్నారు. అయితే దీని గురించి ఈ ఇంతకుముందు వచ్చేసరికి గ్రేస్ మార్క్స్ గురించి డిస్కషన్ జరిగింది మాత్రం అయితే వాస్తవమే. అయితే రీసెంట్గా క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ వచ్చేపాటికి సో టాపిక్ మొత్తం దాని మీద డైవర్ట్ అయిపోయింది. అయితే ఈ గ్రేస్ మార్క్స్ సంబంధించిన ఇంక్రిమెంట్ మీద వన్ ఆఫ్ ది ఫాలోవర్ వెళ్ళి అక్కడ యూనివర్సిటీలో వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే వీటి సంగతి ఈ ఎలక్షన్స్ అయిన తర్వాత చూద్దాం అప్పుడు అన్నట్టయితే ఒక సమాచారం వచ్చిందనమాట. అయితే మరి పెంచుతారా పెంచుతారా అనే దాని మీద అయితే ఉత్కంఠంగా ఉంది అందరికి కూడా. సో మొత్తానికైతే దీని మీద వచ్చేసరికి ఎలక్షన్స్ అయిన తర్వాత రిజల్ట్స్ నాకు తెలిసి 28 కనుక రాకపోతే ఎలక్షన్స్ అయిన తర్వాత డిసెంబర్ 10 లోపు కనుక రిజల్ట్స్ వస్తే ఆ రిజల్ట్స్ వచ్చేలోపే మీకు ఈ గ్రేస్ మార్క్స్ ఇంక్రీజ్ చేస్తారా లేదా అనే దాని మీద 2023 పాస్డ్ అవుట్ వాళ్ళకు ఖచ్చితంగా ఒక అప్డేట్ అనేది వస్తుంది. సో ఒకవేళ అప్డేట్ కనుక ఇవ్వలేదంటే మాత్రం ఖచ్చితంగా అయితే 9-7 మాత్రమే ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. నేను అనుకోవడం ఏంటంటే వీళ్ళు ఇలా అన్నారంటే 30-23 కాకపోయినా 20-15 గ్రేస్ మార్క్స్ ఇచ్చేదానికైతే మ్యాక్సిమం ఛాన్సెస్ కనపడుతున్నాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే స్పెషల్ సప్లీకి అప్లై చేసింది 5, అయితే స్పెషల్ సప్లీకి పర్మిషన్ ఇచ్చింది 5 సబ్జెక్టులు. కానీ ఇక్కడ మ్యాజిక్ ఉంది ఏంటంటే అప్లై చేసిన సబ్జెక్ట్స్ చాలా వరకు 3 సబ్జెక్టులు వరకు రాసిన సప్లీస్లోనే స్టూడెంట్స్ పాస్ అయిపోవడం జరిగింది. విచిత్రం ఏంటంటే రిజల్ట్స్ రాకముందే అవి ఆర్సీఆర్వి అయినా కానివ్వండి మామూలు రిజల్ట్స్ అయినా కానివ్వండి రాకముందే నోటిఫికేషన్ ఇవ్వటం వల్ల వీళ్ళు భయం వేసి రోజు రోజుకి 10,000 కూడా ఫైన్ కట్టి జాయిన్ అయిన వాళ్ళు అదే ఫీజు కట్టిన వాళ్ళు ఉన్నారు. సో అవి విచిత్రంగా ఏమైంది, అనూహ్యంగా ఈ సబ్జెక్ట్ పాస్ అయ్యారు కానీ ఫెయిల్ అయిన సబ్జెక్టులు పాపం 5 సబ్జెక్టులు కట్టలేదు వాళ్ళు నమ్మకం లేక, వీటి మీద నమ్మకం లేక కడితే ఇవి పాస్ అయిపోయారు, 2 సబ్జెక్టులే రాయాల్సి వచ్చింది. సో ఇంకోటి ఏంటంటే డేట్ ఎక్స్టెండ్ చేయకపోగా ఈ ఎడిట్ ఆప్షన్ ఏదైతే ఉన్నదో అది కూడా వీళ్ళకి ఇవ్వలేదు. సో దాని గురించి స్టూడెంట్స్ ఎదురు చూసి 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 ఎగ్జామ్ ఒక్కరోజు ముందు కూడా చాలామంది అదే ఉంది కదా 10,000 రూపాయలు దేదు అది కూడా కట్టారు. 18,000 ఒక కుర్రాడైతే సబ్జెక్టులకి డేట్ అయిపోయిన తర్వాత వస్తే రిజల్ట్స్ రాకముందు రిజల్ట్స్ వచ్చిన తర్వాతే డేట్ ఫైన్ ఉంటుంది కదా 2,000 లెక్క 18,000 కట్టి ఎగ్జామ్స్ రాసిన స్టూడెంట్స్ ఉన్నారు. ఒక స్టూడెంట్ రాశాడు మనకు కామెంట్ పెట్టాడు. సో మరి అట్లా జరిగిందనమాట స్పెషల్ సప్లీ 2023 పాస్డ్ అవుట్ వాళ్ళకి R18 వాళ్ళకు. సో వీళ్ళతో పోలిస్తే 2022 R18 వాళ్ళకే కొంచెం న్యాయం జరిగిందని చెప్పి నేనైతే అనుకుంటున్నా. సో ఈ 2023 వాళ్ళకు బాగా అన్యాయం జరిగింది విషయంలో అయితే ఈ గ్రేస్ మార్క్స్ ఇంక్రీజ్ చేయటం అయితేనేమి, స్పెషల్ సప్లీలో 5 సబ్జెక్టుల వరకు ఇవ్వటం అయితేనేమి, సో ఫీజు ఎక్స్టెండ్ చేయకపోవటం అయితేనేమి,
లేకపోతే రిజల్ట్స్ రాకముందే నోటిఫికేషన్ ఇవ్వటం అయితేనేమి, ఇవన్నీ కూడా ఒక రకంగా తీవ్రంగా పరిగణించాల్సిన విషయాలు ఇవన్నీ కూడా. సో ఈ పరిగణించాల్సిన విషయాలన్నీ కూడా చూసుకున్నట్టయితే ఖచ్చితంగా అయితే డిసెంబర్లో స్పెషల్ సప్లీ పెట్టి గ్రేస్ మార్క్స్ అనేది ఇంక్రీజ్ చేయటం మంచిదని చెప్పేసి ఈ అఫిలియేటెడ్ కాలేజెస్కైనా కానివ్వండి యూనివర్సిటీకైనా కానీ అడ్మిషన్ల మీద పడకుండా ఉంటుంది. లేకపోతే ఇంతమంది స్టూడెంట్స్ అన్యాయం అయిపోయి ఉన్నారు. మళ్ళీ చాలామంది పెట్టేది ఏంటి, ఒక ఆయన పెడతాడు రోజు శివ అయితే, ఇంకా అందుట్లో ఒకటి ఇందుట్లో రెండు అందుట్లో మూడు ఉన్నాయండి. మళ్ళీ ఇప్పుడు స్పెషల్ సప్లై డిసెంబర్లో పెట్టకపోతే మేము జనవరి ఫిబ్రవరి మార్చి వీటిలో జరిగే దాంట్లో మళ్ళీ రాస్తే మళ్ళీ మాకు అప్పుడు దాకా వెయిట్ చేయాలండి, మాకు ఆపర్చునిటీస్ పోతున్నాయండి అని చెప్పేసి ఒక్కొక్కరు కాల్ చేస్తున్నాడు సో ఇక్కడ ఏంటంటే క్లియర్గా తప్పు కనిపిస్తుంది అటు సైడే, ఎందుకంటే ఫీజు ఎక్స్టెండ్ చేయకపోవడం అనేది పెద్ద తప్పు. అందుట్లో మళ్ళీ గ్రేస్ మార్క్స్ కూడా వీళ్ళకి ఇంక్రీజ్ చేయకపోవడం అనేది తప్పు, ఎందుకంటే వీళ్ళు ఆన్లైన్ క్లాసులు విన్నారు. 2023 పాస్డ్ అవుట్ వాళ్ళు, 2022 పాస్డ్ అవుట్ వాళ్ళు కూడా ఆన్లైన్ క్లాసెస్ విన్నారు లాక్డౌన్ టైం వాళ్ళు. సో స్పెషల్ సప్లై పెట్టారు, తక్కువ మంది ఉన్నారన్నారు, బాగానే ఉంది. గ్రేస్ మార్క్స్ కూడా ఇంక్రీజ్ చేస్తే బాగుంటుంది. మొత్తానికి అయితే ఈ గ్రేస్ మార్క్స్ ఇంక్రీజ్ చేసే దాని మీద టాపిక్ అయితే ఇలా అనుకున్నారని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. సో మరి ఇక ఏం చేస్తారో, ఒక్కొక్కరికి ఒక్కో రకంగా అయితే జేఎన్టీహెచ్ యూనివర్సిటీ చెప్పదు, అది కొన్ని యూనివర్సిటీలు అట్లా చెప్తలే కానీ మరి దీని మీదే ఏమన్నా పునరాలోచిస్తున్నారేమో, చూడాల్సి ఉంది. మరి అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటని చెప్పేసి మనకి తర్వాత తెలుస్తుంది మొత్తానికైతే చెప్పిన టైంకి. సో ఇక స్పెషల్ సప్లీ మరి పేపర్ వాల్యుయేషన్ అని అడుగుతున్నారు. పేపర్ వాల్యుయేషన్ వచ్చేసరికి ఆన్లైన్ కూడా చాలా తక్కువ చేశారండి ఈసారి, ఎక్కువ మంది ఫ్యాకల్టీ పంపించట్లే, ఎందుకంటే స్టూడెంట్స్ అన్యాయం అయిపోతారు యూనివర్సిటీలో చేస్తున్నట్టు. మరి ఎలా జరుగుద్ది అని చెప్పేసి తర్వాత ఒక అప్డేట్ వస్తుంది దాని గురించి అయితే. సో మొత్తానికైతే పేపర్ వాల్యుయేషన్ బాగానే జరుగుతుంది, సో తొందరగానే కంప్లీట్ అయిపోతే మాత్రం 28కి వచ్చేస్తాయి అవి. సో దాంతోపాటు మీకు ఈ అప్డేట్ అనేది వస్తుంది. సో మొత్తానికైతే ఇదన్నమాట ఓవరాల్గా గ్రేస్ మార్క్స్ ఇంక్రిమెంట్కి సంబంధించిన అప్డేట్ అనేది. చాలామంది స్టూడెంట్స్ కాల్ చేస్తున్నారు అప్డేట్ ఇవ్వండి సార్ అని చెప్పేసి, అందుకనే ఈ వీడియో చేయటం అయితే జరిగింది. దీనిపై మీ అభిప్రాయం తెలియజేయండి. సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ అయితే రాదండి ఆ ఇష్యూ, ఇక ఎవరు గ్రేస్ మార్క్స్ ఏమైనా ఇంక్రీజ్ చేసేదానికి అయితే ఛాన్స్ ఉంది కానీ ఈ లెక్కల ప్రకారం చూసినట్టయితే. సో ఇన్ని రోజులు పెట్టకుండా ఉండటానికి గల కారణం ఇదే అనమాట, గ్రేస్ మార్క్స్ ఇంక్రిమెంట్కి సంబంధించిన వీడియో అనేది, అందుకే పెట్టలా. సో ఈ ఒక్క అప్డేట్ అయితే తెలిసింది. ఇది మళ్ళీ ఇంకేమైనా పూర్తి స్థాయిలో తెలిసినప్పుడు నేను ఖచ్చితంగా అయితే మీకు ఒక అప్డేట్ అయితే ఖచ్చితంగా ఇస్తాను. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందితో సబ్స్క్రైబ్ చేయండి. మీ వ్యూ అంటే కింద కామెంట్ చేయండి. స్పెషల్ సప్లై రాసిన వాళ్ళు ఎన్ని సబ్జెక్టులు రాశారు, మీరు పాస్ అవుతారా అది కూడా చెప్పండి. ఫీజులు కట్టి రాయని సబ్జెక్టులు ఏమన్నాయి పాస్ అయిపోయి అది కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఐ విష్ ఆల్ ది బెస్ట్, మీకు అంతా మంచి జరగాలని నేను కోరుకుంటా. థ్యాంక్ యూ సో మచ్. వాట్సాప్ గ్రూప్ లింక్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి.